హలో హాయ్ అందరికీ నమస్కారం ఇవాళ చాలా 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 సంతోషం ఎందుకంటే మామూలుగా మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారని మనం వింటూ ఉంటాం గొంతుల్ని పోలిన గొంతుక ఎవరిదైనా ఉంది అంటే అందరి గొంతుకులు కలగలిసిన ముఖ్యంగా ప్రముఖుల గొంతుకులన్నీ కలగలిసిన ఒకే ఒక గొంతు ఎవరిదంటే అది ప్రముఖ కళాకారులు శివారెడ్డి గారిది ఆ శివుడు గరళకంఠుడు ఈ శివుడు మాత్రం సరళకంఠుడు సకల కంఠుడు కూడా అండ్ బహుశా శతకంఠుడు కూడా కాబట్టి వంద వాయిసులతో అందరినీ ఎల్లప్పుడూ అలరిస్తూ అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తూ నటులుగా మనందరికీ చాలా సుపరిచితమైన వీరితో మాట్లాడబోతున్నాం శివారెడ్డి గారి ట్వంటీ ట్వంటీ త్రీ ఎలా గడిచింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం కొత్త కార్యక్రమాలు చేయబోతున్నారు శివారెడ్డి గారు చాలా సంతోషం ఫ్యాన్ మూమెంట్ నాకు ఇప్పుడు అంతే మిమ్మల్ని చూస్తున్నా ఎందుకంటే మీరు పార్వతి వాయిస్ చక్కగా చేస్తారు అందుకే మీరంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఏమంటారు ఏ దేశమేగినా ఎందుకు కాలేడినా పొగడరా నీ తల్లి భూమి బార్చినట్టుగా నేను ఒక్క స్వప్న మాత్రమే పొగుడుతాను నా పార్వతిని మాత్రమే పొగుడతాను ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆ వేరియేషన్స్ మీరు ఇందాక శివారెడ్డి గురించి ఎన్నో చెప్పారు కానీ అవన్నీ కంటే ఒక రవ్వ మీలోనే ఎక్కువగా ఉంది ఏమంటారు ఆడియన్స్ అసలు పడేశారు తెలియవారు అందరినీ సో ఎలా గడిచింది ట్వంటీ ట్వంటీ త్రీ బాగుందండి ఫైనాన్షియల్గా కొంచెం ఎందుకో ఇబ్బంది పెట్టింది ఇయర్ బట్ ఓకే ఉంది కదా తప్పకుండా కొంచెం మీకు ఆశ టాలెంట్ కి మీరు దున్ను వెళ్ళిపోయారు అండ్ మెమిక్రీలో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న కొద్ది మంది బహుశా లెక్క పెట్టచ్చు అంటే ఒక తరంలో నేరళ వేణుమాధవ్ గారి పేరు ఆ తర్వాత తర్వాత తరాల్లో మీ పేరు శివారెడ్డి గారు మారుమోగిపోతుంటుంది ఈ సాధన వెనక ఉండే పట్టుదల ఏంటి ఆ కృషి ఏమిటి ఒక విధంగా నా కష్టాలే నా కష్టాలే నాకు ఈ టాలెంట్ని ఈ ఒదిగి ఉండే విధానాన్ని కష్టపడే విధానాన్ని నేర్పింది ఎందుకంటే నీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా నువ్వు కష్టపడకపోతే లేదు ఒదిగి ఉండకపోతే నేను దగ్గర రానివ్వరు ఎంత తోపు అయినా సరే టాలెంట్తోనే కాకుండా మంచితనంతో మంచితనంతోనే కాకుండా హార్డ్ వర్క్ చేస్తూ అందరికి దగ్గర అవ్వాలని కోరుకునే వ్యక్తిని అందరూ చప్పట్లు కొట్టి ఎక్కువగా మిమ్మల్ని అడిగి చేయించుకునే వాయిస్ ఎవరండి ఇవే ఎం సత్యనారాయణరావు లేదంటే వి హనుమంతరావు ఆ తర్వాత హీరో రాజశేఖర్ గారు హనుమంతరావు గారు మొన్న యానిమల్ సినిమా చూసారా మీరు అర్జున్ రెడ్డి మీకు నచ్చలేదు కదా మరి ఆనిమల్ సినిమా చూస్తే మీకు ఏమనిపించింది అరే బాబు హనుమంతరావు అర్జున్ రెడ్డి నచ్చలేదు కదా అర్జున్ రెడ్డి అంటే ముద్దు పెట్టుకున్నాడు అని కాదురా బాబు ముద్దులు పెట్టుకుంటే సినిమాలల్లో ముద్దులు పెట్టుకోరు కాని బస్టాండ్ల బస్సులకు ఆటోలకు పోస్టర్లు వేస్తే కాలేజీ పోరా పోతుంటారు బస్ బైక్ మీద ఒకటి పోతుంటాడు నేనే స్వయంగా చూసిన బస్సు మీద ఉన్నది వెనకాల పోస్టర్ ముద్దు పెట్టుకుంటున్నట్టు ఉన్నది వెనకాల నేను కార్లో పోతున్నా పోతుంటే మా డ్రైవర్ గారు కూడా అట్టే చూసుకుంటున్నారు నాయనా ఇక్కడ బైక్ వస్తుంది రా బాబు గట్టే చూస్తున్నామంటే ఆడ ముద్దు పెట్టుకున్న పోస్టర్ ముద్దు పడుతున్నాయి

పెద్ద వ్యక్తి వచ్చినా కూడా నేను అదే బాడీ లాంగ్వేజ్ అదే ఇదిలో ఉంటా తప్ప అరే అని చెప్పేసి మళ్ళీ డౌన్ అవ్వడం ఉండదు మా పూనకం వచ్చేసినట్టుగా వచ్చేస్తుంది కొత్త కొంతకులు యాడ్ అవుతుంటాయా మీ లిస్ట్కి అయితేనే ఉంటాయి అంటే ఒక్కొక్కసారి ఎట్లా అంటే స్టేజ్ మీద ఉన్నప్పుడు అక్కడ ఎవరో యాంకర్ ఉంటారు ఎవరో ఆ కంపెనీకి సంబంధించిన ఒక పెద్ద ఆయన మాట్లాడుతుంటాడు లేకపోతే ఆ కంపెనీకి సంబంధించిన ఒక యూత్ మాట్లాడుతుంటాడు వెంటనే అక్కడ వాయిస్ వాయిస్ను టక్కున పట్టేసి టక్కున వాళ్ళ వాళ్ళ ముందే ఆయన లాగానే నేను సైడ్ కి మైక్ తీసుకుంటాను అతను మాట్లాడేసి పక్కకు వెళ్ళిపోగానే అదే కంటిన్యూ చేస్తుంటాను ఎప్పుడైతే ఆయన మైక్ ఇట్లా దగ్గర నుంచి ఇట్లా ఇట్లా జరుగుతాడో లేదో అక్కడ నేను స్టార్ట్ చేస్తుంటాను అరే ఆయన వెళ్ళిపోతున్నాడు కదా ఇంకా ఆయన వాయిస్ వస్తుంది ఏంది ఆయన్ని మాట్లాడుతున్నాడు అని ఆయన చూస్తుంటారు అతను షాక్ మళ్ళీ ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు షాక్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు షాక్ ఆడియన్స్ షాక్ అట్లా అట్లా చాలా చేస్తూ లైవ్లీగా అప్పటికప్పుడు ఆయన గురించి చేసేసరికి నాకు కొంచెం గౌరవం కూడా బాగా పెరుగుతూ ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో మీకు మీకు మీ టాలెంట్ కి గుర్తింపు వచ్చిందా అందరూ రాలేదని అంటుంటారు ఇంకా రావాలని రాలేదని అనలేము అంటే నేనేమనుకున్నానంటే ఒక ఐదారు సినిమాలు నటిస్తే చాలు అన్న ఆలోచనతో వచ్చాను వందకు పైగా సినిమాల్లో ఉన్న చేశాను కాబట్టి నువ్వు అనుకు నీ టాలెంట్కి ఉన్నంత నీకు నీకు నీ మంచితనానికి నీ టాలెంట్కి ఉన్నంత అవకాశం రాలేదు అని చెప్పేసి చాలా మంది ఉన్నారు ఎప్పుడు టూ థౌజండ్ సిక్స్లోనే లోనే చిరంజీవి గారు అన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు టూ థౌజండ్ సిక్స్లో లో రవీంద్ర భారత్ అన్నారు ఎలా అన్నారు శివారెడ్డికి రావాల్సిన ఏమంటారు ఆయనకున్నటువంటి టాలెంట్కి ఇంకా సినిమా ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రాకపోవచ్చు కానీ అయినా సరే ఆయనకు ఒరిగిందేమి లేదు ఆయన పోగొట్టుకుందేమీ లేదు తప్పకుండా ఏమైనా ఆయన ఆయనలో ఒక మెమిక్రీ కళాకారుడు ఉన్నారు ఆయన ఒక ఒక ఏమంటారు పాటలు పాడతాడు తనంత తానే పాటలు పాడుతాడు తనంత తానే చక్కగా డైలాగ్ చెప్తాడు చక్కగా డ్యాన్స్ చేస్తాడు నేను ఎవరైనా ఎవరైనా చెప్తే చేస్తాం మేము ఆర్టిస్ట్లో కానీ అతను ఇస్ డిఫరెంట్ బట్ ఆయన పడే కష్టాన్ని చూస్తుంటే ఈజ్ డివిజ్ ఉంటుంది నిజంగా అసలు చూస్తుండే స్వప్న గారు నిజంగా మీరు కూడా చాలా కార్యక్రమాలు చూస్తుంటారు ఎందుకు అవుతారు చెప్పండి ఎందుకంటే మీరు బాడీ లాంగ్వేజ్ చిరంజీవి గారు పక్కన నేరమూర్తి దగ్గరికి వెళ్తే నేరమూర్తి లాగానే ఉంటుంది అనిపిస్తుంటే కాలు ఓపెన్ అయ్యే చూడు ఇప్పుడు చిరంజీవి గారు అనుకోండి అది అట్లా ఉంటది నారమూర్తి గారు అనేసరికి ఇట్లుంటది అమ్మా నమస్కరం తొలి ఇట్లుండి నమస్కారం అమ్మా అంటే నారమూర్తి గారు అంటే ప్రతి వేలు వెంట్రుకతో సహా నారమూర్తి నారమూర్తి అని చెప్పేసి నారమూర్తి గారు అని ఇప్పుడు మామూలుగా రోబోకి చెప్పంగానే ఆ రోబో ఏదైతే ఇచ్చేస్తుందో ఆ పని చేస్తుందో అట్లా నా బాడీ నారమూర్తి గారు అని అనగానే నారమూర్తి గారికి వెళ్ళిపోతుంది అద్భుతంగా అసలు సో అలా ఆ తరం నుంచి ఈ తరం దాకా అందరినీ దాదాపు మామూలుగా లేదు సార్ శివరెడ్డి గారు ఎంత టాలెంట్ అండి బండిల్ ఆఫ్ టాలెంట్ మీ మిమిక్రీ మీ కళలో టాప్ మోస్ట్ ఎవరు వేణుమాధవ్ గారే కదా మనకు తెలిసిన ఆర్టిస్ట్ అలాగే పాటలు పాడతారు కదా శివరెడ్డి గారు మీరు అందరి వయసులో ఎవరెవరు వయసులో పాడతారు అందరి వయసులో దాదాపు నేను విన్నాను చాలా ప్రోగ్రామ్స్ ఓకే అంటే బాగా జనాల్లో బాగా కొంచెం ఇప్పుడు లైక్ ఘంటసాల గారు ఉన్నారు మల్లేశ్వరి అది జెస్సీ గిఫ్ట్ జెస్సీ గిఫ్ట్ అది సో ఫస్ట్ ఘంటసాల మాస్టర్ ఎలాగా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ ఇట్లా ఇట్లాంటి పాటలన్నీ వాయిస్ టింబర్ అంతా బంతి పువ్వులు మూగ కళ్ళవూసు వెనక జన్మ బాసలు ఎందనికి తెలుసులే చాలా మంది ఉన్నారు బట్ రమణ గూగల్ రమణ రమణ గూగల్ వయారి బామా నిహంస నడక ఎందుకే తందర తందర మొదలగొమ్మ ఎందరిమ ఇట్లా వెళ్తుంటుంది కొంచెం జీర వాయిస్తే ఇల్లుతుంటుంది ఇప్పుడు జెసీ గిఫ్ట్ అనుకోండి వాసన వాసన అన్న వాసన న డాబు 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 స్థలంగార ద ద ద ద మగ వాసాల మనజరేవా తేనె వినువా తేనె తెగవో తెలదెలనా మల్లె వినువ్వా మల్లె తెగవో తెలిసా చెప్పుకోనా సోయ గల మల్లికవా మత్తుల జల్లే బాలికవా సూపర్ గద్దర్ గారు అనుకోండి పొడుస్తున్న పొదు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా బల 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 హడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అద్భుతం అండి అసలు ఎలా మార్చేశారు గొంతు బాబోయ్ లేడీ వాయిస్ లో చేస్తారా లేడీ వాయిస్ అంటే లైక్ అదే సూర్యకాంతం గారు అయ్యో 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 ఎంత పని చేశారా ఇట్లా కొంచెం మన ఇవ జీవిత గారు

కొంచెం మేము అవార్డ్స్ ఇద్దామని చెప్పి ఎక్కడ అవార్డ్స్ అయిపోయాయి అని చెప్పారు వాళ్ళు షాప్ లో అవార్డ్స్ అయిపోయినాయి అయిపోయినాయి అన్నారు షాప్ అవార్డ్ షాపేనా అవార్డ్ షాపే అన్ని మీ ఇంట్లోనే ఉన్నాయని చెప్పు అట్లా వచ్చారా అట్లే వచ్చా ఓకే ఓకే ఏంటండి అవార్డులు అంటే చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ తీసుకున్న అవార్డు దగ్గర నుంచి అన్ని కలెక్ట్ చేసి అంటే అన్ని ఎవరిచ్చినా కూడా అది అక్కడనే వదిలేసి రాకుండా అట్లా పట్టుకొచ్చుకొని పెట్టుకున్నానండి నాకు చాలా ఇష్టం అసలు స్టార్టింగ్లో నేను అన్నకొండలో ఉన్నప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒకటి రెండు వస్తే అవి రెండింటిని ఆ ఒకటిని తుడుచుకుంటూ పెట్టుకొని తుడుచుకుంటూ పెట్టుకుని అట్లే చూసేవా అనమాట అవి చూసుకుంటూ నిద్రపోయేవాని అమ్మ నాకు రెండు అవార్డులు వచ్చినాయని అట్లాంటిది ఇప్పుడు రెండు వేల అవార్డ్స్ ఈజీగా ఉంటాయి రెండు వేల అమౌంట్ ఈజీగా ఉంటాయి అక్కడ చాలా లోపల కూడా చాలా ఉన్నాయి అదే ఇందాక ఏదో విజయ్ దొరకుండా మీరు ఏంటి మీరు సందీప్ రెడ్డి మీతో మాట్లాడుతున్నావు అమ్మా నాకు అర్థం కాదు సందీప్ రెడ్డి ఇప్పుడు అవన్నీ గురించి ఎందుకమ్మా నాదే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినావు కదా గది చెప్పు ఏం అరే ఏం రాబాయ్ చెప్పు జనాజ్ మాకు అర్థం అయితే నా గురించి అదిరిపోయింది కానీ ఆ రోజుల్లో ప్రస్ఫుటమైన మేనరిజంస్ ఉండే వక్కినే నాగేశ్వరరావు గారు అంటే ఇలానే మేము క్రీడానికి కూడా అలా ఇప్పుడు మేనరిజం తగ్గిపోయాయి కదా తగ్గిపోయాయి యాక్టింగ్ నాగసరా మనం జస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకు అంటే సార్ నాగసరావు అనుకుంటారు అనగానే కృష్ణ గారు అనుకుంటారు అనగానే కృష్ణరాజు అనుకుంటారు అనగానే నాగార్జున అనుకుంటారు వెంకటేష్ అట్లా పవన్ కళ్యాణ్ అట్లా రాజశేఖర్ గారు సో అట్లా ఇట్లా అనగానే ఎన్టీ రామారావు గారు అంటే బాలకృష్ణ గారు సో అయితే మరి కొత్త కొత్త గొంతులు ప్రతి సంవత్సరం యాడ్ చేసుకుంటూ కొత్త కొత్త అవార్డులు మీ షెల్ఫ్కి యాడ్ చేసుకుంటూ కొత్త కొత్త బ్యూటిఫుల్ మెమరీస్ని మీ జీవితానికి యాడ్ చేసుకుంటూ ఇలా సాగుతుంది లైఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ మీ ఇంట్లో శిక్షర ఇద్దరు ఇద్దరున్నారు పెద్ద పాప డాన్స్ అద్భుతంగా చేస్తుంది పాప అద్భుతమైన కళాకారుని అవ్వడానికి రెడీ అవుతుందని వినికి తను ఎట్లా అంటే చిన్న పెద్దదేమో కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటుంది సంగీతం నేర్చుకుంటుంది చిన్న పాప వచ్చేసి సంగీతం నేర్చుకుంటుంది కానీ తనలో నాలాగే అన్ని రకాల కోణాలు ఉన్నాయి తనలో బై బర్త్ బాన్ టాలెంటెడ్ తను యాక్ట్ చేయమంటే యాక్ట్ చేస్తుంది డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తుంది ఇప్పుడు మాకు ఏమైనా ఫంక్షన్స్ సంగీత ఫంక్షన్లు అవో ఇవో మా ఇండ్లల్లో మా చుట్టాలు బాగా దగ్గర వాళ్ళవి ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఉన్నప్పుడు తనకు తానే కోరియోగ్రాఫ్ చేసుకుంటుంది నేను ఈ సాంగ్ ఈ సాంగ్ ఈ సాంగ్ చేసుకుంటా ఇవి మూడు సాంగ్లు నేను చేస్తాను అని చెప్పేసి తనే ప్రాక్టీస్ చేసుకుంటుంది అదృష్టం ఏంటంటే అంటే పేరెంటింగ్ కరెక్ట్ గా వాళ్ళ మమ్మీ మీరు కలిసి తన్ని ఎంకరేజ్ ఎంకరేజ్ చేయడం ఎంకరేజ్ ప్లస్ మర్యాద మెయిన్ గా వాళ్ళు పుట్టిన ఇప్పటి ఇప్పటివరకు మేము క్రమం తప్పకుండా ఎదుటి వాళ్ళని గౌరవించే విధానం ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం పద్ధతి చూసాం కదా మేము అలా లైక్ కాఫీ టీ వచ్చేది బుజ్జిదల్లి ఒకసారి దీపావళి పండగకి ఒక అంకులు వచ్చారు పాపం ఆయన కాలు సడన్గా బెనికి ఫ్రాక్చర్ అయిందంట ఆయన వాళ్ళ డ్రైవర్తో పంపించచ్చు కదా లేదు తనే అట్లా దిగి కలుద్దామని చెప్పేసి వచ్చారు వస్తే ఇది పోతే హోల్డ్ మై హ్యాండ్ మీ కాలుకు దెబ్బ తాకింది పడిపోతారేమో ఎక్కాలి కదా అని చెప్పేసి ఇట్లాంటి ఆయన వచ్చి నాకు ఏం బిడ్డలయ్యా మీ బిడ్డలు నిజంగా అద్భుతం కదండి అసలు ఇంకేంటి అసలు మొత్తం మీ వారసత్వం పోస్ట్ మ్యాన్ వచ్చినా కూడా ఆయనకు కూడా మేము మర్యాద చేసి పంపుతాం తప్ప అంటే ఫుల్ ఆల్ సెట్ మీరు మంచిగా సెట్ అయ్యారు సెట్ అయ్యారంటే ఈ సెటిల్ అవ్వడం గురించి నేను చెప్పట్లే జీవితంతో చక్కగా సెట్ అయ్యారు అంటే వచ్చిన అవకాశాలు మళ్ళీ ఎక్కువ మీరు ఏం బాధలు లేవు కదా ఇప్పుడు కష్టం కష్టాలు తీరినట్టే కదా ఉంటాయి వస్తూనే ఉంటాయి ఎందుకు తెలుసా నాది అప్పటికప్పుడు వండుకొని తినే డ్యూటీ జాబ్ నాది అవును కరెక్టే కదా ఈరోజు ప్రోగ్రామ్ ఈ నెలలో ప్రోగ్రామ్లు ఉంటే ఆ ప్రోగ్రాంలతోనే మనం గట్టెక్కాలి గట్టెక్కాలి సో బ్యాంకులో అమౌంట్ సంపాదించి పెట్టడం కానీ అట్లా లేదు అది నాకు కొంచెం పెళ్లి కాకముందు ఆ తెలివి ఉండుంటే ఎప్పుడైతే పెళ్లి చూపులు జరిగినాయో అప్పుడు మా అత్త మామ అడిగారు ఏమున్నాయి ఏమన్నా ఉన్నాయా ఏమున్నాయి అనే టైపులో అంటారు ఏంటి ఓహో అదే అని అప్పటికప్పుడు టకటకటకటగా నా దగ్గర ఉన్న అమౌంట్స్తో అక్కడ ఒక చిన్న ల్యాండ్ ఒక ఇల్లు టాకటక్ కొనేసి లోన్లు తీసుకొని లోన్ల ద్వారా మళ్ళీ దాన్ని కట్టుకుంటూ ప్రోగ్రామ్స్ వచ్చినాకపోతే అట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయినా దాదాపు మీకు రోజుకి అంటే నెలకు ఒక పది రోజులు ఉంటుందా ట్వంటీ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుందా పని అంత కూడా ఉండదు ఒక నెల ఉండొచ్చు ఒకసారి సీజన్ ఉన్నప్పుడు ఉంటుంది ఈ నెలలో దాదాపు ఒక ఆరు ప్రోగ్రాంలు ఏడు ప్రోగ్రామ్లు చేశా సో మళ్ళా నెక్స్ట్ మంత్ లో ఉండకపోవచ్చు ఉండొచ్చు చెప్పలేము ఎందుకంటే మీరెంతర్ వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ టాలెంటెడ్ పీపుల్ ఈ ఈ ఫీల్డ్లో అలాంటిది అది మీరు గొంతు నమ్ముకున్నారు ఎక్కడైనా గొంతు చిద్దంగా సహకరించకపోయినా మీకు ఇబ్బందే కదా మరి దానికి చాలా కేర్ తీసుకుంటారా అవునండి లైక్ చల్లటి వాటర్ కానీ ఐస్ పీసెస్ కానీ జోలికి కానీ తర్వాత కూల్ డ్రింక్స్ జోలికి కానీ ఐస్ క్రీమ్ జోలికి కానీ పోను వారం రోజులు నాకు ప్రోగ్రామ్స్ లేవు ఏం స్టేజ్ షోస్ లేవు అనుకున్నప్పుడు గొంతుతో పనేం లేదు అన్నప్పుడు ఒక గులాబ్ జాము కొంచెం ఐస్ క్రీమ్ వేస్తారు దాంట్లో

ఇట్లా వస్తూ అద్భుతంగా సాగుతున్న జీవితంలో అయితే ఇప్పుడు మీరు ఇంకా కొంచెం మరి ఆ స్థిమితం ఎలా ఎప్పుడు వస్తుంది ఇంకా చాలు నో ప్రాబ్లం అని యాక్చువల్లీ నా మొమాటమే నాకు చాలా ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టిందండి చాలా గొప్ప జీవితాన్ని మీరు నిర్మించుకున్నారు చాలా మీరు చాలా గర్వపడాలి శివారెడ్డి గారు అంటే ఖచ్చితంగా మంచి మంచి మీ నోటి వాక్యం వల్ల టూ థౌసండ్ ఫోర్ అంటే అంటే నాది పెద్దది ఒక పెద్ద ఇది ఉంది టూ థౌసండ్ ఫోర్ లో నేను అమెరికాలో ప్రోగ్రామ్ చేసినప్పుడు పదకొండు వేల మంది నిలబడి చెప్పలు కొట్టిన అది ఎవరు అనౌన్స్ చేయకుండా వితౌట్ అనౌన్స్మెంట్ అద్భుతంగా మీరు అనుకున్నట్టు చేసుకుంటూ వెళ్తున్నారు మనస్తో జీవిస్తున్నారు ఆత్మాభిమానంతో జీవిస్తున్నారు టాలెంట్ తో జీవిస్తారు ఇంకేం లైఫ్ లో అనిపిస్తుంది చూస్తారు నూట దేశాలు తిరిగా అండి చాలా చక్కటి యాంకర్ కూడా ఈ రోజు ఇంటర్వ్యూ జరుగుతా ఉంది అమెరికా ప్రెసిడెంట్ గారు కావచ్చు ఎవరైనా కావచ్చు చేస్తాం ఏంటంటారు అంతే అద్భుతం ఇంకేం కావాలి సో అయితే మీరు ఒక ఐదారు వాయిసుల్లో మాకు మా ప్రేక్ష సాక్షి ప్రేక్షకులకి చక్కగా న్యూ ఇయర్ విషెస్ చెప్పాలని మా కోరిక నమస్తే నమస్తే కయా నమస్తే బాబు నమస్తే 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 ఈరోజు సాక్షి ప్రేక్షక అభిమానులకు కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటానయ్యా మీ అందరూ కూడా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు నమస్తే చెల్లమ్మా నమస్తే అక్కయ్య నమస్తే బాబు నమస్తే 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 సాక్షి ప్రేక్షక అభిమానులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఏ దేశమేగినా ఎందుకు కాలేరినా ఒకటి రాని తల్లి భూమి పారచుండగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సరం సందర్భంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏదైతే ఉందో చాలా మంచి రోజులు రావాలని ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియసుకుంటూ ముఖ్యంగా సాక్షి ప్రేక్షక అభిమానులకు కూడాను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ తమ్ముళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంతా కూడా నిజంగా సాక్షి ప్రేక్షక అభిమానులు కూడా నిజంగా చాలా మంచి రోజులు రావాలని ఇంకా మంచి మంచి గ్రేట్ పొజిషన్కి వెళ్ళాలని అందరికీ అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అద్భుతం 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 సివరెట్ గారు మీకు కాలేజ్ లో చాలా మంది ఫ్యాన్స్ ఉంటుంటారు కదా అంటే అప్పుడే కదా మీరు ఎప్పుడు మొదలు పెట్టారు మీ స్కూల్ లైఫ్ లో మొదలెట్టండి లైఫ్ నుంచి కాలేజ్ లో అల్లరి చేసి లెక్చరర్లని టీచర్లని కొంచెం అప్పుడే అల్లరి నేను కాలనీలో చేసేవాడిని ఇంట్లోకి వచ్చేసరికి మళ్ళీ ఏం తెలియని అమాయకుండ్ సైలెంట్ గా ఉండేవాడిని స్కూల్లో క్లాస్ రూమ్ లో సైలెంట్ సైలెంట్గా ఉండేవాడిని వెంకటలక్ష్మి ఎప్పుడైనా మీకు లెటర్ రాసిందా వెంకటలక్ష్మి కాలేజ్ ఒక అమ్మాయి మనీ పద్మ ప్రియ లేదు లేదు కానీ బుద్ధిమంతుడు పాలిటిక్స్ లో రావచ్చు కదా మీరు రాజకీయాలు సహాయం చేస్తారు మనసారా మీరు అందరినీ ప్రేమిస్తారు ఇష్టపడతారు పాలిటిక్స్ లోకి రావాలని అవకాశాలు వచ్చాయా మీకు పాలిటిక్స్ లోకి వెళ్తేనే మనం హెల్ప్ చేయొచ్చా లేకపోతే చేయరాదా అని అనుకునేవాడిని ఒకటి నేను ఒక పార్టీకి సొంతంగా ఉం సొంతమైపోవడము ఒక పార్టీ ముద్ర వేయించుకోవడము ఎంతవరకు కరెక్టు నేను ఇటు ఒక 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 దానికి ఉంటే ఇంకో వాళ్ళు నన్ను ఏమన్నా కొంచెం దూరం పెడతారేమో అన్న బాధతో వాళ్ళని దూరం చేసుకోవడం ఇష్టం లేక అందరి పార్టీలతో అందరితో ప్రేమ ఉండేవాడిని అందుకే ఎట్లా లేకుండా ఏం లేకుండా అయిపోయింది అనిపిస్తుంది లేదండి యాక్చువల్లీ శివారెడ్డి గారు ఇప్పుడు మీరు మిమిక్రీ చేస్తారండి మిమిక్రీ చేస్తారు చాలా బాగుంది టాలెంట్ మీదే కానీ దానికి మైక్ ఉంటే ఇంకా ఆంప్లిఫై అవుతుంది అలాగే రాజకీయం అలాంటిదే నా దృష్టిలో అయితే అంటే మీరు చేసే మంచి పనులకి ఒక ఆంప్లిఫికేషన్ ఒక సరైన వేదిక సరైన సూపర్ ఒక ఒక అద్భుతమైన ఆంప్లిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు కోసం కాకపోయినా అందరూ అర్థం చేసుకుంటారనే నమ్మకంతో ఏదో ఒక రోజు పబ్లిక్ లైఫ్లోకి వస్తారు ఇంకా మరింతగా మేము కోరుకుంటున్నాం అదే నాకు కూడా మన తర్వాత అనిపిస్తూ ఉంది రాను రాను మనము మనము ఒక మంచి అంటే ఇంకా కొంతమందికే చేసాము ఎక్కువ మందికి చేయాలంటే మనకంటూ ఒక పార్టీ సపోర్ట్ ఉండాలి మనకంటూ ఒక ప్రాపర్ వేదిక ఉంటే అయితే దాని సౌండ్ సిస్టం బాగుండాలి బాగుండాలి మీరు చెప్పినట్టుగా మైకు సౌండ్ సిస్టమ్ బాగుంటే ఇంకా బాగా చేయొచ్చు బాగా చెప్పారు సో అయితే శివారెడ్డి గారి రెండు వేల ఇరవై నాలుగు మీకు దుమ్ము దులిపేసి మీరు కొత్త కొత్త వాయిస్లతో కొత్త కొత్త భంగిమలతో కొత్త కొత్త అద్భుతాలతో మీరు ప్రేక్షకుల ముందుకు మరోసారి వచ్చి అందరినీ అలరిస్తారు అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్